బ్రిటన్ లోని నాటింగ్హాం ట్రెంట్ యూనివర్సిటీలో జర్నలిజం చదువుతున్న స్టేఫానీ బెనెట్ అనే విద్యార్థిని ఇటీవల తమ ఇంటి కింద భాగంలో ఒక రహస్య గదిని కనుగొంది వెంటనే ఈ విషయాన్ని ఆమె తన స్నేహితులకు అధ్యాపకులకు తెలిపింది దీంతో వీరంతా ఆ గదిలోకి వెళ్లి లోపల ఏముందో చూసే ప్రయత్నం చేశారు ఆ గది రెండు వందల ఏళ్ల క్రితం నాటిదని గుర్తించారు ఆ ఉదంతం బ్రిటన్ లోని నాటింగ్హామ్ లో చోటు చేసుకుంది ది సన్ రిపోర్టు ప్రకారం ఇది నేలమాలిగా పంతొమ్మిదవ శతాబ్దం నాటిది అమ్మాయిలంతా ఆ చాంబర్లోకి లోకి వెళ్ళి చూడగా వారికి అక్కడ ఒక ఫ్లోర్ కనిపించింది అందులో నాలుగు మూలల బెంచులు కనిపించాయి అలాగే పలు అల్మరాలు కూడా ఉన్నాయి అది వారికి ఒక స్టోర్ రూమ్ మాదిరిగా కనిపించింది అయితే అదేమీ అంత పెద్ద గది కాదు కేవలం ఆరు అడుగుల పొడవు నాలుగు అడుగుల వెడల్పు మాత్రమే ఉంది లోపల ఏముందో చూడాలని ఆసక్తితో అమ్మాయిలంతా ఒకేసారి ఆ గదిలోకి ప్రవేశించారు అయితే ఆ గదిని ఎందుకు వినియోగించారో వారికి అర్థం కాలేదు ఆ యువతి కుటుంబం ఈ ఇంటిలోకి షిఫ్ట్ అయ్యే సమయంలో వారికి సంగతి తెలియదు అమ్మాయిలు ఈ విషయాన్ని స్థానిక పౌరతత్వ శాస్త్రవేత్త తెలియజేశారు వారి వెంటనే గుహను సందర్శించారు అది రెండు శతాబ్దాల క్రితం నిర్మితమైందని తెలిపారు నాటింగ్హాం సిటీ కౌన్సిల్ యాక్టింగ్ ఆర్కియాలజిస్ట్ స్కాట్ లోకమ్స్ మాట్లాడుతూ ఆ గుహ ఒక నేల అని తెలిపారు దానిపైన భవనం నిర్మితమవ్వడాన్ని గమనిస్తే అది పంతొమ్మిదో శతాబ్దం నాటిదిగా తెలుస్తుందన్నారు ఈ నేల మాలిక అనేది పురాతన విశేషాలను తెలియజేస్తుందన్నారు అయితే దీనిని వారు ఎందుకోసం ఉపయోగించారనేది మాత్రం వారు కూడా స్పష్టంగా చెప్పలేకపోయారు ఇటీవలి కాలంలో ఇలాంటి అండర్ గ్రౌండ్ చాం యూరప్ అమెరికాలో చోట్ల వెలుగు చూశాయి చాలా వరకు అవి యాదృచ్ఛికంగా బయటపడినవే ఇలాంటి గతులలో భూమి అడుగున నిధులను దాచిపెడతారని అనుకుంటారు కానీ ఇప్పటి వరకు అలాంటివేమీ బయటపడలేదు